పాయింట్ నుంచి వ్యూ పాయింట్ వ్యూ పాయింట్ ల్యాండ్ రైట్ అనమాట. ఫస్ట్ వ్యూ పాయింట్ వెళ్ళాం, వ్యూ పాయింట్ అలా పక్కన వ్యూ పాయింట్ చూసుకుంటాం. మనం ఏవో వైట్ నుంచి 52 దాకా చూసుకుని మళ్ళీ అక్కడికి చూద్దాం. చూపించిన తర్వాత అప్యూ అయ్యిందండి మనకి. స్టార్టింగ్లో విలేజ్ స్టార్టింగ్లోనే మనకు అప్యూ అయ్యింది, అంటే హిల్ పక్కన కొంత స్కోప్ స్టైల్ అయింది. అది కూడా కామెంట్ ఉంది, అది కూడా చూపిస్తే మనకి ఇదంతా ఈ ప్రోగ్రామ్ అంతా చేయాలంటే 1 hour 30 minutes పడుతుంది అండి. కాన్వాయ్ లేదా అక్కడ 5 minutes, అక్కడ 5 minutes, అక్కడ 5 minutes ఆగి కంటిన్యూ అయినా షెడ్యూల్స్ కనపడుతుంది. అక్కడికి వెళ్ళాలంటే అక్కడ మనకి సింగల్ లేను, మనకి కాన్వాయ్ వెళ్ళాలన్న కష్టం, మూవ్ అవ్వాలన్న కష్టం. ఇది లెఫ్ట్ అండ్ మనం చూద్దాం, మనం చూద్దాం, మనం చూద్దాం అంటే మనం చూపిస్తాం లేదా ఇంటి బ్రిడ్జ్. మనం ఆల్మోస్ట్ 50 meters కన్స్ట్రక్షన్, మనం ఆల్మోస్ట్ సేఫ్ లెవెల్కి వచ్చాం. ఇక ఫ్రంట్ నేను నుంచి స్టాప్ అవుతాం. సో ఇది అప్పుడు కూడా మనకు తెలుసు. ఇప్పుడు మనం స్పీడ్వే మీద నుంచి ఈ బండి మీద దాటుకుంటూ వచ్చామని ఆ బండి కట్ చేయాలి. కట్ చేసి 2 days ఫస్ట్ రివర్స్ మిషన్ దాన్ని చూపించాను 10. ఆ 10లో నుంచి 40,000 అంటే హెడ్ లేదు కాబట్టి ఒక 20,000 దాకా ఆటో తీసుకుంటాం. అక్కడ నుంచి ఆ బైక్ లేచిన దాన్ని 24.7 స్పీడ్ అయిపోతాం. ఎట్లా వస్తున్నాం సెకండ్ సెకండ్ మనకి 5 lakhs దాకా మ్యాక్సిమం 5 lakhs దాకా తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. సో ఇనీషియల్ బడ్జెట్ తీసుకున్నాం. అట్లాగే వచ్చేటప్పుడు మనకి మిగిలిపోతున్నాయండి బైక్లో మనకు కాసే వచ్చాము. అది కూడా 300 meters లెంగ్త్ ఉంది. టోటల్ కాఫర్ డ్యామ్ వచ్చి 2400 ఇక్కడి నుంచి పాయింట్ నుంచి మనకి హిల్ పాయింట్ దాకా మనం హిల్లో దిగాం కదా. మిషన్స్ పెట్టి కనపడుతుంది ఎలివేటర్ లెఫ్ట్ లేదండి. ఇక్కడ 30 meters ఎవరు వస్తే 20 meters. సో మన ఫస్ట్ కాన్సన్ట్రేషన్ అంతా హిల్ పార్ట్, హిల్ పార్ట్ మనం ఇదంతా గ్రీన్ పార్ట్ అంతా మనం కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఈ గ్రీన్ పార్ట్ మొత్తం కంప్లీట్ చేస్తే, ఈ లైన్ కంప్లీట్ చేస్తే మనం 28 lakhs 30 meters రివర్ పెట్టేసి ఎంత చెప్పు ఉంటే అంత స్టోన్ అక్కడ దాకా ఈ స్టోన్లో ఉంది. 2 meters మనం ఇన్సెక్ట్ చేయాలి. కాకపోతే డ్యామేజ్ కాకపోతే శాండ్ పట్టి కౌంట్ చేసేసి డ్యామేజ్ కాకపోతే ఆ మెయిన్ డ్యామ్ అనేది ఆ ఎలిమెంట్ అనేది తిప్పేసి రద్ డ్యామ్ని అది దాదాపు 1400 meters కూడా మ్యాక్సిమం 1700 meters చెప్తారు. మినిమం ఏమో 1400 meters కంప్లీట్గా అటీచ్ ఇచ్చి మధ్యలో కంప్లీట్గా బ్లాక్ చేస్తారు. ఇంకా సెకండ్ డ్రాప్ ఆఫ్ వాటర్ కూడా అప్స్ట్రీమ్ సైడ్ నుంచి డౌన్స్ట్రీమ్ సైడ్కి ఉండదు, అంటే అప్సర్ చేస్తారు. మిగతా కావాలి 50 meters సైడ్లో అది డౌన్ చూసారు. డౌన్ స్ట్రీమ్ సైడ్ కాపాడు ఆ వెహికల్స్ అదేంటంటే డౌన్ స్ట్రీమ్ సైడ్ కాపాడడం ఎందుకంటే డౌన్ సైడ్ హోల్డ్ చేసి డైవర్ట్ చేస్తారు. దానికోసం ఫైట్ తక్కువ ఉంటారు, 30.5 వస్తారు. మనం ఇందాక మీరు చెప్పిన సినిమాలో కూడా మనం కంప్లీట్గా ఫ్రెడ్ వచ్చినప్పుడు అప్పుడు 45